10 AV conclave AP roadmap presented by Intinta Aarogya Sanjeevani Delta Swari Sri Hari Panch Tulsi Drops. Powered by RGR Herbal Hospitals. Build a healthy society. Associate sponsor Scale DM2B University Vijayawada. Radha TMT Rhino 600 Plus. Subhagraha Projects India Private Limited Andamaina Ohaku Pondukaina Roopam. Excella Education Group, the leading overseas EdTech company in India. వెన్యూ పార్ట్నర్ హోటల్ ఐలాపురం విజయవాడ. టెంటివ్ చేపట్టిన ఏపీ కాంక్లేవ్ కార్యక్రమానికి ఉదయం నుంచి చూసాం వివిధ పార్టీల ప్రముఖులు, విశ్లేషకులు చాలామంది తమ యొక్క అభిప్రాయాలను వెల్లడి చేశారు. అలాగే పార్టీలు ఎజెండా ఎలా ఉండబోతుంది, ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలపై వాళ్ళ యొక్క అభిప్రాయం తెలియజేశారు. అలాగే ప్రజలకి ఏం చెప్పబోతున్నారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అన్న అంశాలకు సంబంధించి పబ్లిక్ ఇంటరాక్షన్ కూడా జరిగింది. ఇప్పుడు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత, ప్రముఖ బీసీ నేతగా గుర్తింపు పొందిన కొల్లు రవీంద్ర గారు. కొల్లు రవీంద్ర గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. రైట్, కొల్లు రవీంద్ర గారు ముందుగా చాలా బిజీ షెడ్యూల్ కార్యక్రమంలో ఉన్నారు, మీరు అభ్యర్థిగా ఉన్నారు మచిలీపట్నం నుంచి. ఇలాంటి బిజీ షెడ్యూల్ కూడా మీ యొక్క సమయాన్ని కేటాయించినందుకు ముందుగా టెన్ టీవీ తరఫున మీకు స్పెషల్గా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ అండి. రైట్, కొల్లు రవీంద్ర గారు, ఏం జరగబోతోంది? మీరు 3 సార్లు పోటీ చేశారు, 1 సారి గెలిచారు, మంత్రి కూడా అయ్యారు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు మచిలీపట్నానికి ఎలాంటి అభివృద్ధి చేశారు? ఇప్పుడు మీరు పవర్లోకి వస్తే లేదంటే మీరు గెలిస్తే మచిలీపట్నానికి ఏం చేస్తామన్న ఒక ఎజెండాని మీరు టెన్ టీవీ కాన్క్లేవ్లో ఆవిష్కరించబోతున్నారు. అందరికీ నమస్కారం అండి. నమస్తే. సతీష్ గారికి, అలాగే లక్ష్మి గారికి, అలాగే ఇక్కడ ఇచ్చేసిన అందరు కూడా నమస్కారాలు. మచిలీపట్నం కాన్స్టిట్యున్సీ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే చాలా పురాతనమైనటువంటి పట్టణం, బ్రిటిష్ కాలం నుంచి కానీ అంతకుముందు డచ్ వారు, పోర్చుగీస్ వారు అక్కడంతా కూడా అక్కడ వర్తక వ్యాపారాలు జరిగినాయి. అలాంటి నగరాన్ని చాలా నిర్లక్ష్యం కాబడింది. బహుశా స్వతంత్రం రాకముందే ఒక గుర్తింపు ఉంది, కానీ స్వతంత్రం వచ్చాక గ్రాడ్యువల్గా గుర్తింపు కోల్పోయింది. అలాంటి దానికి తిరిగి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతే మౌలిక వసతులు కల్పించే దాంట్లో కానీ కొంత అక్కడ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది. ఇప్పటి వరకు జరిగినటువంటి ఏ కార్యక్రమాలు చూసుకున్నా టీడీపీ టైంలో జరిగినాయి. లాస్ట్ గవర్నమెంట్లో నేను యాక్చువల్గా 2009లో పొలిటిక్స్లో రావడానికి ముందు 2006లో మచిలీపట్నం పోర్టుని గోగులేరుకి తరలిచ్చేశారు, అక్కడ వాళ్ళకి అప్పచెప్పేశారు. అప్పుడు పేర్ని నాని గారు కూడా ఎమ్మెల్యేగా ఉండి నాకేం అభ్యంతరం లేదు, గోగులేరులో కట్టుకోండి అని చెప్పి ఆయన సైన్ చేశారు. ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా ఈ ప్రాంతాన్ని ఉనికి కోల్పోతుందని చెప్పి భావించి ఆ రోజున మేము ఉద్యమం స్టార్ట్ చేసాం. సైలెన్స్. ఆ ఉద్యమంలో నేను కూడా కీలక పాత్ర తీసుకుని దాదాపు 100 రోజులు దీక్షలు కానీ ఆమనేరా దీక్షలు, చివరికి రాజశేఖర రెడ్డి గారే వచ్చి మచిలీపట్నంలోని పోర్టు నిర్మాణం చేస్తామని ఆయన మళ్ళీ విత్డ్రా చేసుకునే వరకు పోరాటం సాగింది. కానీ దాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళా. 2008లో శంకుస్థాపన చేశారు, 2014 ముందు రకరకాలుగా జీవోలు ఇచ్చారు, కానీ ఏమీ మూమెంట్ జరగల. 2009లో నేను ఓడిపోయినా సార్ కంటిన్యూగా 5 సంవత్సరాల కాన్స్టిట్యున్సీలో అందరినీ కలుసుకుని సమస్యలు తెలుసుకుని ముందుకెళ్ళడం జరిగింది. 2014లో నేను ఎమ్మెల్యే గెలిచాను, బాబు గారు వెంటనే పిలిచి నాకు మినిస్టర్గా మంత్రిగా అవకాశం ఇవ్వడం. ఇవన్నీ కూడా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం దాదాపు 2000 కోట్ల పైన నిధులు తీసుకొచ్చి అక్కడ విజయవాడ మచిలీపట్నం రోడ్ 4-లైన్ రోడ్ ఏర్పాటు చేసుకుంటున్నా కానీ, మచిలీపట్నంలో G+3 హౌసెస్ 6400 ఇల్లు నిర్మాణం చేయడం కానీ, అట్లాగే అక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే మాదంతా సముద్ర తీరం అవడం వల్ల మంచినీళ్ళకి ప్రాబ్లం ఉండదు. ముందుగా మున్సిపాలిటీలో ఫిల్టరేషన్ ప్లాంట్స్ కానీ, రిజర్వాయర్లు 8 రిజర్వాయర్లు కొత్త ఏర్పాటు చేయడం, పైప్ లైన్లు మొత్తం మార్పించడం, టోటల్ మచిలీపట్నంలో వాటర్ ప్రాబ్లం లేకుండా ఏర్పాటు చేసుకున్నాం. అలాగే ఇంకా బీచ్ అంతా కూడా డెవలప్ చేసుకుని అక్కడ బీచ్ ఫెస్టివల్స్ కానీ ఇలాంటివి కొన్ని కార్యక్రమాలు చేయటం, ఇండివిజువల్ హౌసెస్ ఒక్కొక్క ఇల్లు 2 లక్షల 50 వేల రూపాయలతో దాదాపు 2000 ఇళ్ళు టౌన్లో నిర్మాణం చేయటం కానీ, అలాగే రూరల్లో కూడా 1.5 లక్షల నుంచి 2 లక్షలు హౌసెస్ రూరల్ ఇచ్చాం. అలాగే రోడ్స్, ఇంటర్నల్ రోడ్స్ కానీ, ఇవాళ గతంలో ఎప్పుడు జరిగినాయి బ్రిడ్జెస్ సార్, మచిలీపట్నం టు చిన్నాపురం డబుల్ లైన్ చేసిన రోడ్డు, అట్లాగే అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటే దాన్ని 30 కోట్ల రూపాయలతో బ్రిడ్జ్ నిర్మాణం చేసి గుండేరు మీద, అట్లాగే కోడూరు నుంచి మచిలీపట్నం అంటే అవినిగడ్డ మచిలీపట్నం కాన్స్టిట్యున్సీకి కనెక్టివిటీ ఉంటుంది సార్, అక్కడ దాదాపు 65 కోట్ల రూపాయలతో ఉల్లిపాలెం బ్రిడ్జ్ నిర్మాణం చేశాం. అలాగే 4-లైన్ రోడ్డు మచిలీపట్నం నుంచి బీచ్ వరకు 4-లైన్ రోడ్డు
సగం వర్క్ అయింది, సగం ఇంకా చేయాల్సింది ఉంది. బైపాస్ రోడ్ అని ఇలా పెద్ద ఎత్తున కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కార్యక్రమంలో చేయటం, అలాగే పోర్ట్ వర్క్ కూడా కావాల్సినటువంటి భూసేకరణ కోసం ఆ రోజున ల్యాండ్ పూలింగ్ కానీ ల్యాండ్ పర్చేస్ స్కీమ్ అని ఇలా 3 స్కీమ్స్ తీసుకుని 25 లక్షల రూపాయలు, యాక్చువల్గా గవర్నమెంట్ రేటు 6 లక్షలు 7 లక్షలు ఉంది, దాన్ని 2.5 టైమ్స్ ఇస్తారు. అంటే మహా వస్తే 14-15 లక్షలు వస్తుంది, కానీ బాబు గారితో మాట్లాడి 25 లక్షల రూపాయలు వాళ్ళకి ఇప్పించి రైతులకు ఇప్పించి వర్క్ స్టార్ట్ చేసాం, కానీ వీళ్ళు వచ్చినాక వర్క్ ఆపేశారు. మచిలీపట్నం పోర్ట్ అంశాన్ని ప్రస్తావించారు కాబట్టి ఇంకా మిగతా అంశాల్లోకి వెళ్తాం. ధనలక్ష్మి కీలకమైనది. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి సంఘస్థాపన చేశారు, చంద్రబాబు నాయుడు కొబ్బరికాయ కొట్టారు, జగన్మోహన్ రెడ్డి రిబ్బన్ కటింగ్ చేశారు అనేది ఇష్యూ. అంటే ఇప్పటికి కూడా మచిలీపట్నం పోర్టు ఇంకా సంపూర్ణ రూపం దాల్చలేదన్న ఒక ఇష్యూస్కి మీరు ఏం చెప్పబోతున్నారు సార్? మీరు కూడా అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. డెఫినెట్గా రాబోయే 5 సంవత్సరాలు, ఎందుకంటే లాస్ట్ టైం కూడా నేను చాలా మ్యాక్సిమం దాని మీద ఇదే పేని నాని గారు అక్కడ రైతులను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేశారు. 2 సార్లు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి రైతులకి మీరు ఎవరో ఒక ఎంకర కూడా ఇవ్వద్దని చెప్పి రెచ్చగొట్టే కార్యక్రమం చేశారు. అయినా కూడా ల్యాండ్ అంతా కావాల్సినంత మేము చేసుకున్నాం, వర్క్ కూడా స్టార్ట్ చేసాం. మిషనరీ దింపారు నవయుగ సంస్థ వాళ్ళని తీసుకొచ్చి వర్క్ కూడా స్టార్ట్ చేసాం. అది కంటిన్యూ చేస్తున్నట్టయితే 2 ఇయర్స్లో వాళ్ళు ఖచ్చితంగా పోర్ట్ కంప్లీట్ అయ్యేది. కానీ మా దురదృష్టం ఏంటంటే వీడు రివర్స్ టెర్రర్ పెడుతుంది. పోర్ట్ అంశం అనేది ప్రతిసారి ఎలక్షన్ ఎజెండాగానే మారుతుంది అనే దాని మీద ఏం చెప్తారు? నేను ఎలక్షన్ ఎజెండా కదా, ఎందుకంటే మేము గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి మా టైంలో 2014లో బాబు గారితో మాట్లాడి మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని ఒక సంస్థను ఏర్పాటు చేసాం. ముడా సంస్థ, ముడాని ఏర్పాటు చేసి ముడా పరిధిలో మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అన్ని మండలాలకు మండలం టౌన్ ఉంటుంది, ఇవన్నీ కలిపి రేపు రాబోయే కాలంలో అక్కడ ఉన్నటువంటి అవసరాలు టూరిజం కింద రిసార్ట్స్ కానీ ఇవన్నీ డెవలప్ చేయటం, పోర్టును డెవలప్ చేయటం, ఇవన్నీ కూడా ఒక ఎజెండా పెట్టాం. పోర్ట్ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయటం, ఈ 3 అంశాలు మేము తీసుకున్నాం. తద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనేది మా లక్ష్యం. ఒక మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేసుకున్నాం. ఓకే, మా బ్యాడ్ లక్ ఏంటంటే ఈలో గవర్నమెంట్ పోవడం, అక్కడ మేము కూడా రాకపోవడం, ఈ 2 కూడా మాకు ఇదైంది. మాకు ఇప్పుడు క్లియర్, నో ప్రాబ్లం. వచ్చిన వెంటనే డెఫినెట్గా చేసే దానికి పూర్తి. ఇప్పుడు వాళ్ళు కూడా 4 బర్తలకి దాన్ని తగ్గించారు. యాక్చువల్ 16 బర్తలు అది, 14 నుంచి 16 బర్తలకి అది. వాళ్ళు 4 బర్తలు దేనికి ఉపయోగపడుతుంది ఇవాళ? అలాగే పాత మోడల్లోనే చేస్తారా 16 బర్త్స్? ఇవన్నీ డెఫినెట్గా ఒకసారి దాన్ని అంతా కూడా, అంతకుముందు అసలు పనికిరాదన్నారు, వైబుల్ కాదన్నారు ఆ గవర్నమెంట్లో వాళ్ళందరూ, అసలు వైబులే కాదన్నారు. దాన్ని ఈ స్టేజ్కి మనం తీసుకొచ్చాం, ఖచ్చితంగా డెఫినెట్ చేస్తాం. మా లక్ష్యం రాజకీయాలు కాదు, మంత్రి పదవులు కాదు, లేదా ఏదో రాజకీయ లబ్ధి పొందాలని కాదు. మా కాన్స్టిట్యున్సీ, నేను పుట్టిన గడ్డ మీద నేను చేయాలనే తపన, దానికోసం మేము ముందుకెళ్తాం. అంటే కొల్లు రవీంద్ర గారు, మచిలీపట్నం అంటే మీరు అన్నట్టుగా చాలా హిస్టారికల్ గుర్తింపు ఉంది బ్రిటిష్ కాలం నుంచి. మచిలీపట్నం లైట్ హౌస్ కానీ టూరిజం పరంగా కానీ, ఇంకా కృష్ణా జిల్లా చుట్టుపక్కల వాళ్ళు కూడా మచిలీపట్నం వెళ్ళాలి, సముద్ర తీరంలో చేత తీరాలని ఒక రకమైన దానికి ఒక ఫీల్ ఆ పట్టణానికి. అలాంటి మచిలీపట్నంలో ఈ హత్యాయత్నం తరహా ఆరోపణలు రావటం, మీ పైన కూడా కొన్ని ఆరోపణలు రావటం, ఇలాంటి వాతావరణాన్ని ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఆ సంఘటనలపై మీ అభిప్రాయం ఏంటి? మచిలీపట్నం కాన్స్టిట్యున్సీ చాలా ప్రశాంతమైనటువంటి కాన్స్టిట్యున్సీ, ఇప్పుడు గొడవలు ఉండే కాన్స్టిట్యున్సీ కాదు. గతంలో ఎప్పుడు పూర్వం ఏమైనా ఉన్నాయో తెలియదు, కానీ తర్వాత ఎప్పుడు లేదు. ఇప్పుడు మా ఫ్యామిలీకి అసలు ఎప్పుడు గొడవలతో సంబంధం, ఒక్క కేసు కూడా లేదు. కానీ 2019కి నా మీద ఒక్క కేసు లేదు, 2014కి ముందు నా మీద ఈ ధర్నా కేసులు ఈ తప్ప వేరే కేసులు లేవు. 2019లో కూడా అవన్నీ కూడా దాదాపు క్లియర్ అయినాయి. 90 నుంచి ఇప్పటికీ 24 కేసులు పెట్టారు, మర్డర్ కేసుతో సహా పెట్టారు నా మీద. ఇదేంటంటే ఒక కక్షపూరితమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఇవాళ కూడా ఇప్పుడు పేరు నానిగారు వాళ్ళ కొడుకుని గెలిపించుకోవాలనే దీంతో చిన్న చిన్న పిల్లల్ని గంజాయి బ్యాచ్ని మెయింటైన్ చేస్తున్నారు. సంఘ విద్రోహ శక్తులు తయారయ్యి వాళ్ళని తీసుకొచ్చి దాడులు చేయటం, కొట్టడం, పోలీస్ స్టేషన్లో పడేయటం రీసెంట్గా కూడా చాలా జరిగినాయి. అమాయకుల్ని అనమాట. ఏంటంటే ఇలాంటి సంస్కృతి గతంలో ఎప్పుడు లేదు, ఇది ఇప్పుడు బాగా పెరిగిపోయింది. దెబ్బలు తిన్న వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులే వీళ్ళ మీద ఎదురు కేసులు పెట్టి జైలు పంపించినట్టు సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి సంస్కృతి. అంటే మీరు తలపడిన సీనియర్ నేత పేరుని నాని, ఆయన కాకుండా ఈసారి ఆయన తనని రంగంలో దించారు, ఎలా ఫీల్ అవుతున్నారు? పోటీ గురించి కాదు, ఇవాళ ఆయన ఏంటంటే కొడుకుని అందరం ఎక్కించాలని రకరకాలైనటువంటి చేయకూడని కార్యక్రమాలు చేస్తున్నారు. నేను చూశాను పట్టాలు, దొంగ పట్టాలు రోడ్డు మీద ఇల్లు వేసుకుని ఉన్నారు. వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేట్ నువ్వు చూపించాలి. రోడ్ల మీద వేస్తే ఎప్పటికీ రావు, అలాగే చెరువుల్లో వేస్తే చెప్పటికి రావు. ఏదైతే మనకి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం వాగులు వంకలు రోడ్ల మీద వేసినాటికి ఎప్పటికి కూడా మాస్టర్ ప్లాన్లో మార్చాలి, అది జరగదు. ఓకే, అలాంటి దాంట్లకి పట్టాలు ఇచ్చేసి ఇస్తే తప్పేయండి అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే కొడుకుని ఎక్కించుకోవాలని. అవి కూడా దొంగతనంగా ఎంఆర్ ఆఫీస్లో రాస్తామండి, మేము వెళ్తే ఆ కట్లు ఇచ్చుకుని పారిపోతారు. ఆ దొంగ కట్లు ఇచ్చుకుని పారిపోవడం ఏంది?
అట్లాగే అసైన్ ల్యాండ్స్ మొత్తం కూడా నేను మీకు పట్టాలు ఇచ్చేస్తానని చెప్పి దొంగ పట్టాలు తయారు చేసి ఇచ్చేటం. మేము వెళ్ళినప్పుడు 5,000 పట్టాలు దొరికినాయి. ఆ రోజున జేసీ గారిని పంపించి ఇమీడియట్గా ఆయన కూడా సీజ్ చేయించారు కలెక్టర్ గారు. ఇట్లా చాలా అనమాట, ఇది దాడులు చేపిస్తాం, వాళ్ళకి ఏదో మభ్య పెట్టడం, ఉద్యోగాలు అని చెప్పి ఇలా మోసం చేస్తే కార్యక్రమం చేస్తాం. రవీంద్ర గారు, ఇప్పుడు కూటమిగా ముందుకు వెళ్తున్నారు, ఈ నేపథ్యంలో కూటమిపై అభిప్రాయాలు ఏంటి? కూటమి అవసరమైంది, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక అరాచక ప్రభుత్వం, అందరి మీద దాడులు చేయటం, కేసులు పెట్టడం, అది ఒక పక్కన వస్తే పూర్తిగా రాష్ట్రాన్ని భ్రష్ట పట్టించారు. ఏ ఒక్క యువత ఉన్నారు, యువతకు ఉద్యోగాలు లేవు. మాయమాటలు చెప్పారు, మేము వస్తే ఉద్యోగాలు ఇస్తాం, 230,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీస్తాం అన్నాడు. ఒక్క క్యాలెండర్ తీయలే, సాక్షి క్యాలెండర్ తప్ప ఏ క్యాలెండర్ లేదు ఈ ప్రభుత్వంలో. మహిళల్ని మోసం చేశాడు, యువతని మహిళని ఉద్యోగస్తులు, నేను వస్తే ఎంత పని అన్నా సిపిఎస్ వారం రోజులు రద్దు చేస్తున్నారు. అయిపోయింది, గవర్నమెంట్ అయిపోయింది, ఇంతవరకు సిపిఎస్ లేదు. ఉద్యోగస్తుల మీద కక్ష సాధింపు చర్యలు, ఇలా చెప్పాలంటే అన్నీ ఉన్నాయి. ఈ పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే కూటమి అవసరం. ఏదైతే వాళ్ళ మైనస్లు మీకు ప్లస్ అవుతాయి అన్న విధంగా ఆలోచిస్తున్నారా, లేదంటే ఏంటి? లేదమ్మా, ఇది రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. మనం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యతిరేక ఓటు చీలకూడదని ఆయన ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అనేది ఆయన చెప్తా ఉన్నారు. ఈరోజు మళ్ళీ రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఇవాళ ఉన్నటువంటి దాదాపు 13-14 లక్షల కోట్లు అప్పు అయిపోయింది రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మనం ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజలకు సంక్షేమం అందించాలి, అభివృద్ధి చేయాలంటే కేంద్ర సపోర్ట్ కావాలి మనకి. దానికోసం ఇవాళ భారతీయ జనతా పార్టీతో కలుస్తుంది, ఎందుకంటే ప్రత్యామ్నాయం కనబడుతుంది కేంద్రంలో కూడా. బీజేపీకి మించి ప్రత్యామ్నాయం కనబడలేదు కాబట్టి. 2014లో కూడా మీరు బీజేపీతో కలిశారు, తర్వాత మళ్ళీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు, కానీ కొన్ని విభజన హామీలు నెరవేరలేదు. ఇప్పుడు స్పష్టమైన హామీ ఇవ్వగలరా? భారతీయ జనతా పార్టీతో పొత్తు కుదుర్చుకున్నాం కాబట్టి, కూటం కట్టాం కాబట్టి, ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా కానీ, అలాగే 10 ఏళ్ళు అవుతుంది పునర్వ్యవస్థీకరణ చట్టం వచ్చి, విభజన హామీలు ఖచ్చితంగా మీరు నెరవేరుస్తామని చెప్పగలరా? ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళతో కూటమిలో కలవడానికి కుదుర్చుకున్న సందర్భంలో వాళ్ళకి ఖచ్చితంగా రేపు ఏదైనా సరే ఈ రాష్ట్రానికి అవసరమైన దాంట్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ కూడా కూర్చుని ఇవాళ, ఎందుకంటే పురంధరేశ్వర గారు కూడా తక్కువేం కదా, ఆవిడ కూడా కేంద్రంలో పనిచేశారు, ఆవిడ ఇప్పుడు బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నారు. కాబట్టి ఈ ముగ్గురు జోడి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగపడదని ఖచ్చితంగా చెప్పగలం. అది ఏ రకంగా చేస్తారనేది భవిష్యత్తులో ఒక రోడ్ మ్యాప్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. దానికి అవసరమైతే స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసుకుని ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలనేది లక్ష్యం. దానికోసం ఈ కూటమి అనేది అవసరం. అంటే కొల రవీంద్ర గారు, మీరు మంత్రికి కూడా పనిచేశారు కాబట్టి పరిపాలనా పరమైన అనుభవం చాలా ఎక్కువ ఆటోమేటిక్గా ఉంటుంది. ఇక్కడ సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రం చేయాలన్నట్టుగా సంక్షేమ పథకాలు చేశాము. సంక్షేమ పథకాలు లబ్ధిదారులు ఓట్లేస్తే చాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. క్రీమ్, క్యాస్ట్, రిలీజియస్ ఏది తేడా లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చామని చెప్తున్నారు, కొన్ని లెక్కలు కూడా తెర ముందుకు తెస్తున్నారు. దానిపై మీ కామెంట్ అంటే సంక్షేమ పథకాలే మనిషిని నడిపిస్తాయంటే అది చెప్పలేము, ఎందుకంటే మేము కూడా ప్రచారంలోకి వెళ్తున్నటువంటి సందర్భంలో అమ్మ రేపు మా వస్తే ఈ సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు ఇచ్చినవి కంటిన్యూ చేస్తాం, మేము కూడా అదనంగా ఇస్తామంటే మాకు సంక్షేమ కార్యక్రమాలు వద్దాయా, రాష్ట్రం బాగుండాలి. ఇవాళ ప్రతి ఒక్కరు నోట మాట, ఎందుకంటే నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్గానే చెప్తా ఉన్నాను, పథకాలతో మాకు పని లేదు, మాకు ఈ రాష్ట్రంలో మా అభివృద్ధి కావాలి, మా పిల్లలకు భవిష్యత్తు బాగుండాలి. పథకాలు ఇస్తే 10,000 ఇస్తే ఎన్ని రోజులు వస్తుంది, లేకపోతే ఒక ఇల్లు ఇస్తే ఎన్ని రోజులు ఆ ఇంట్లో ఉండగలుగుతారు? రేపు వాళ్ళకి ఫ్యూచర్ కావాలి, భవిష్యత్తు కావాలి. ఆ భవిష్యత్తును క్రియేట్ చేయగలిగిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని విశ్వసిస్తాను. మీరు కూడా మరి ఎందుకు అదే తరహా పథకాలను ప్రకటిస్తున్నారు? ఇప్పుడు సూపర్ సిక్స్ కానీ, అలాగే వాలంటీర్లు 10,000 ఇస్తామంటాం కానీ, ఇవన్నీ అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పెరిగినటువంటి ధరలకి ఆడబిడ్డలు వంటలు చేసుకునే దగ్గర లోపల వాళ్ళు వాళ్ళు పడే బాధని కొంతన్నా మనం సపోర్ట్ చేయాలి గవర్నమెంట్ నుంచి, చేసి ఆర్థికంగా వాళ్ళని నిలబెట్టుకునేలాగా చేయగలిగితే వాళ్ళలో కూడా ఒక ధైర్యం వస్తుంది. దానికోసమే ఇవాళ ఈ 1500 రూపాయలు ఇవ్వడం అనేది. అలాగే పిల్లల చదువు విషయం ఉంది, ఇద్దరు పిల్లలు ఉంటారు, ఒక పిల్లోనే చదివించుకోవాలా, ఇంకో పిల్లోని మరి ఎవరు చదివిస్తారు? అదే ఉద్దేశంతో ఎంతమంది పిల్లలున్నా చదివించాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. అట్లాగే ఈరోజు వస్తున్నటువంటి గ్యాస్ సిలిండర్స్ రేట్లు పెరిగినాయి, దానికి ఒక 3 సిలిండర్స్ మనం సపోర్ట్ చేయాలనేది. ఇలాగే మరి బస్సు ప్రయాణం ఇవన్నీ కూడా అది ఇప్పుడు వైసీపీ అదే ప్రస్తావిస్తుంది. అంటే గతంలో అమ్మఒడి కానీ మిగతా పథకాలు కింద మేము ప్రజలకు డబ్బులు ఇస్తున్నప్పుడు పప్పు బెల్లాల్లో పనిచేస్తున్నారు, మరో శ్రీలంక చేసేస్తున్నారని టీడీపీ ఆరోపించింది. ఇప్పుడు అదే టీడీపీ మా పథకాలనే మళ్ళీ అమలు పరుస్తామని చెప్తోంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే ఎదురుదాడి చేస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చారు, ఆదాయ వనరులు ఏం చెప్పండి? ఈ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి
ఇదిగో నేను ఈ ఇండస్ట్రీ తీసుకొచ్చా, దీనివల్ల ఈ ఆదాయం వచ్చింది. అప్పులు చేసుకుంటే వెళ్ళి పథకాలు ఇచ్చారు తప్ప ఆదాయం సృష్టించి పథకాలు ఇవ్వలేదు కదా. రేపు ఖచ్చితంగా మాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్ర రాష్ట్రంలో ఆర్థిక వనరులు సృష్టిస్తారు, ఆ ఆర్థిక వనరులు ప్రజలకు పంచుతారు. అంటే ఇక్కడ ఏదైతే వెనకబడి ఉన్నామో అని మీరు చెప్తున్నారో అభివృద్ధి విషయంలో, మరి ఆ విషయంలో మీ స్ట్రాటజీస్ ఏంటి? ఏ విధంగా మీరు ఆదాయ వనరులు సృష్టించగలము అన్న ప్లాన్ ఏదైనా ముందుగానే రెడీ చేస్తున్నారు కదా, ఎలా సృష్టించబోతున్నారు ఇప్పుడు? ఎందుకంటే మనం చూసాం లాస్ట్ 5 ఇయర్స్ గవర్నమెంట్లో మేము ఉన్నప్పుడు బాబు గారు 13 జిల్లాలుగా ఉన్నది రాష్ట్రం. 13 జిల్లాల్లో ప్రతి జిల్లాలో ఉన్నటువంటి అక్కడ డెవలప్మెంట్ చేసి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగల వాటిని మేము అభివృద్ధి చేసాం. ఇప్పుడు పోలవరం ఉంది, పోలవరం నిజంగా జరిగినట్టయితే గ్రావిటీ ద్వారా ఇవాళ 800,000 ఎకరాలు ఇవాళ కల్టివేషన్లోకి వచ్చిండేవి, ఇవాళ పోలవరం నాశనం చేశారు. ఇవాళ రాజధాని ఉంది, అమరావతి ఉంది. నిజంగా అమరావతికి నిర్మాణం జరుగున్నట్టయితే ఎంత ఇక్కడ ఎన్ని కంపెనీస్ వచ్చాయి, ఎంతమంది వచ్చి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యేది, ఎంత దానివల్ల ఆదాయాలు వచ్చాయి. ఇవాళ చూడండి, తెలంగాణలో ఆదాయం మేజర్ ఆదాయం 60% తెలంగాణ హైదరాబాద్, అట్లాగే బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, ఇవన్నీ కూడా ఆర్థిక రాజధానులుగా అవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అమరావతిని డెవలప్ చేసుకోవాలి, అటు విశాఖపట్నాన్ని కూడా ఒక అక్కడ ఆదాయ వనరులుగా దాన్ని క్రియేట్ చేసుకోవాలి. అన్ని జిల్లాలు, ఇప్పుడు తిరుపతి ఉంది, తిరుపతిలో అక్కడ ఎలక్ట్రానిక్ కానీ కంప్యూటర్స్ సంబంధించింది కానీ అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టాలి, ఇలాంటివన్నీ కూడా ఒక స్పెషల్గా మనం క్రియేట్ చేయాలి. మా ఏరియా ఉంది, కోస్టల్ అంతా కూడా ఉంది, పోర్ట్స్ డెవలప్మెంట్ చేసుకుంటే పోర్ట్స్కి చాలా భవిష్యత్తు ఉంది. ఆల్రెడీ మేము పోర్ట్స్ డెవలప్ చేస్తున్నాము, షిప్పింగ్ హార్బర్లు రాబోతున్నాయి, మరో 1 ఇయర్ పోతే అభివృద్ధి అంటే ఏంటో చూడబోతున్నారు. మేము అభివృద్ధి, మేము చేస్తున్న అభివృద్ధిని ఒక వర్గం చూపించట్లేదు, మాట్లాడట్లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. ధైర్యంగా చెప్పండి, ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం సృష్టించారు, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు, ఎంత ఆదాయం వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పనండి. 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు. ఏం ఉద్యోగాలు? వాలంటీర్ ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలు, తర్వాత మెడికల్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు, ఉద్యోగాలు ఇచ్చాము. ఎందుకంటే ఇదే కాన్క్లేవ్ లో ఈ రోజు ఉదయం సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ పార్టీ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వ్యక్తి వచ్చారు, ఆయన చెప్పిన వివరాలు. ఇవాళ బాబు గారు ఆలోచన ప్రకారం ఐటీ ఉద్యోగాలు వస్తే వాళ్ళ జీతాలు ఎంత, ఇవాళ వీళ్ళు ఇచ్చినటువంటి వాలంటీర్ జీతాలు ఎంత, ఇవాళ ఈయన నమ్మి చాలామంది గ్రామాలు మంచి మంచి ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, పీజీలు చేసిన వాళ్ళు, గ్రామాలు వాళ్ళు వచ్చేసి గ్రామాల్లో ఉండి చేసుకోవాలని తప్పంతో వాళ్ళందరూ వచ్చారు. ఇవాళ వాళ్ళు ఎందరూ బాధపడుతూ ఉన్నారు. నిజంగా మేము మా ఉన్న ఉద్యోగాలు మేము కంటిన్యూ చేసుకుంటే 40-50 వేలు జీతాలు వచ్చాయి, 1 లక్ష రూపాయలు కూడా జీతాలు వచ్చాయని చెప్పి వాళ్ళందరూ కూడా మరి అదే వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేస్తాం, అందులోనూ వారికి పదివేలు ఇస్తాం. మేము కూడా చెప్తున్నారు, మేము ఇంకోటి కూడా చెప్తున్నాం, వాళ్ళకి స్కిల్స్ డెవలప్ చేస్తాం. ఇవాళ ఉన్నవాళ్ళని మేము తీసేయం, ఉన్నవాళ్ళని కంటిన్యూ చేస్తాం, 10,000 ఇస్తాం. అక్కడి నుంచి వాళ్ళకి స్కిల్స్ ఇచ్చి, వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో స్కిల్ ఇచ్చి వాళ్ళని ప్రమోట్ చేయాలనేది మా ఆలోచన. అంటే వాలంటీర్ వ్యవస్థని ఒక్కొక్క టైంలో కించపరిచారు, అదే వాలంటీర్ వ్యవస్థని మేము వస్తే కంటిన్యూ చేస్తాం, 10,000 ఇస్తాం అంటున్నారు. మేము చెప్పిన పథకాలు మంచివే అని ఒప్పుకుంటున్నారు టీడీపీ నేతలని. మేము వాలంటీర్ వ్యవస్థని మేము కాదంటలే, వాలంటీర్ వ్యవస్థను ముందు నుంచి కూడా మేము కూడా పెట్టాలని అనుకున్నాం. బాబు గారు ఆలోచన అంటే ఉత్తినే మనం పెట్టేసి వాళ్ళు పని లేకుండా చేయటం అనేది కాదు, మనం కూడా వాలంటీర్ వ్యవస్థను పెట్టాలనుకున్నాం. ఇప్పుడు వాలంటీర్లను పెట్టి వాళ్ళని కార్యకర్తలాగా ఉపయోగించుకున్నారు తప్ప, ఇవాళ వాళ్ళందరినీ రాజీనామాలు చేయమంటే రాజీనామాలు చెప్పించారు? ఎందుకు చెప్పించారు? ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? ఎలక్షన్ డ్యూటీస్లో వాళ్ళకి ఎక్కడ కూడా ఇంటర్ఫీరే కార్యక్రమాలు చేయొద్దని మాత్రమే చెప్పింది. అవును, వీళ్ళు ఎందుకు రాజీనామాలు చేయించారు? వాళ్ళకి ఫార్మాట్లు పంపించి మీరు రాజీనామాలు చేయండి అని చెప్పేసి, ఈ 2 నెలల జీతం మేము ఇస్తాం, మా కార్యకర్తలాగా పనిచేయండి అని చెప్పి, అంటే వాళ్ళు వాడుకుంటాకే వీళ్ళని పెట్టుకుంది వాలంటీర్ని. వాలంటీర్లు ఎవరండి? ఈ రాష్ట్రంలో ఖజానా నుంచి డబ్బులు ఇచ్చినటువంటి వాలంటీర్స్ వాళ్ళు. ఇవాళ ఒక్కొక్కరికి 5,000 రూపాయలు కుట్ర చేసింది, ఈసీకి నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేత ఫిర్యాదు చేయించింది, దాంతో సేవలకు బ్రేక్ పడింది, దానివల్ల పెన్షన్లు సకాలంలో ఇవ్వలేకపోయాం. ఇది ఇన్సిడెంట్స్, ఎపిసోడ్ జరిగినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివరం కదండి. గవర్నమెంట్ ఎవరు? పెట్టిన సిఎస్ ఎవరు? అక్కడ ఉన్నటువంటి సర్ఫ్ ఎవరు? అంతా ఆడు పెట్టిన వాళ్ళే కదా. వాళ్ళు కావాలని చెప్పి దీన్ని ప్రజల్లో వాడుకోవాలని, శవరాజకీయం చేయాలని చూశారు. నేను ఎందుకంటే నేను బాధతో చెప్తా ఉన్నా, మా కాన్స్టిట్యున్సీలో ఒక అతను పెరాలసిస్ వచ్చి అతను బెడ్ రిడన్ అయి ఉండి 4 సంవత్సరాల తర్వాత చనిపోతే అతను తీసుకెళ్లి ఖననం చేశారు వాళ్ళు. వెళ్ళి ఆ శవ సమాధిమే పడి అయ్యో పెన్షన్కి వెళ్ళి చచ్చిపోయాడని చెప్పి అది క్రియేట్ చేయాలని ప్రయత్నించి, ఎందుకంటే శవరాజకీయాలు ఏమి ఉండదు. మనం చూసే జగన్ రెడ్డి వస్తామంటే మంచం మీద ఎత్తుకెళ్తా ఉన్నారు వాడిని. ఏంది ఇది? మీరు సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారు, సచివాలయ ఒక్కో సచివాలయ నిమిత్తం సుమారుగా ఒక 10 మంది ఎంప్లాయీస్ ఉంటారు, ఒక్కొక్కరికి 40 ఇచ్చిన 400 పెన్షన్స్ మించి ఉండదు ఒక సచివాలయ పరిధి. ఆ 10 మందితో ఇప్పించవచ్చు కదా. వాళ్ళు వాలంటీర్స్తో ఇప్పించొద్దన్నారు కానీ బాధ్యతగా ఎంప్లాయీస్ ఇవ్వచ్చు, అది
చీఫ్ సెక్రటరీ చేయాల్సింది. ఇదంతా ఏంటంటే శవరాజకీయాలు. జగన్మోహన్ రెడ్డి చూసాం కదా గులకరాయ్, అట్టే ఉంటుంది. అంటే కొల్లి రవీంద్ర గారు, ముఖ్యమంత్రి ఈ మధ్యన మనం చూసాం సిద్ధం సభలు కానీ ఎక్కడికి వెళ్ళినా 2014లో మీరు ఇచ్చిన మేనిఫెస్టోను పదే పదే ప్రస్తావిస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు హామీ ఇస్తారు కానీ నెరవేర్చరు, మేము నెరవేర్చే హామీలు ఇస్తామని కంపారిజన్ చేస్తున్నారు ప్రతి సందర్భంలో, దానిపై మీ కామెంట్ ఏంటి? మేము మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు కాదు, మేనిఫెస్టోలో పెట్టని అంశాలు కూడా చాలా చేశాం. నేను ఈ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం, ఈ 5 సంవత్సరాల్లో ఏ ఒక్క వర్గాలకి మీరు ఉపాధి కల్పించారా? బీసీ కార్పొరేషన్ ఉంది, ఎస్సీ కార్పొరేషన్ ఉంది, మైనార్టీ కార్పొరేషన్ ఉంది, గతంలో అమలు జరిగినటువంటి విదేశీ విద్య ఏమైందండి? ఇవాళ ఎంతమంది నువ్వు విదేశాలకు పంపించారని మేము ఎంతమంది పంపించాం చెప్పమనండి. ఇవాళ మేనిఫెస్టో గురించి మాట్లాడే అర్హత ఉంది ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి? ఇవాళ బీసీ కార్పొరేషన్ పెట్టాడు, 56 కార్పొరేషన్ పెట్టాం మేము, ఆయన పెట్టాడు. ఒక్క పైసాన కార్పొరేషన్ రిలీజ్ చేశాడా ఈ 5 సంవత్సరాల్లో? ఇవాళ కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాలకు మాత్రమే మాట్లాడుతుంటాం. ఇవాళ ప్రజలకు ఆల్రెడీ అర్థమైంది ఆయన ఎన్ని చెప్పినా. ఇవాళ ఎందుకంటే ఆయన సిద్ధం సభలకు వచ్చిన జనాలే కనబడుతున్నాయి, ఆయన రోడ్ షోకి వస్తున్నట్టు జనాలే కనబడు తెలుస్తుంది. అంటే రైతు రుణమాఫీ అని అన్నారు చంద్రబాబు నాయుడు, అది చేయలేదు. నిరుద్యోగ భృతి అన్నారు, అది నెరవేర్చలేదు. మహిళలకి కొంత మొత్తాన్ని ఇస్తామన్నారు పెళ్లి చేసుకుంటే, అది ఇవ్వలేదు. ఇలా ముఖ్యమంత్రి అంత లిస్ట్ అంతా ఏకవరు పెడుతున్నారు. అట్లా కదండి, చూపించమనండి. ఎందుకంటే మేమిచ్చాం, ఇప్పుడు పెళ్లి కానుక మేమిచ్చాం ఆడపిల్లలకి. ఓకే, అలాగే రైతు భరోసా, ఏదైతే రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు రుణమాఫీ, దాన్ని విడతల వారికి చేశాం. 1 టైం 50,000 లోపు ఉన్నది 1 టైం చేశాం, మిగతా అది విడతల వారికి చేశాం. లాస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆయన ఆపేశాడు. అట్లాగే మేము ఆడపిల్లలకి చదువులకు కానీ వాళ్ళకి కావాల్సినటువంటి స్కాలర్షిప్స్ కానీ ఇవన్నీ కూడా చాలా కార్యక్రమాలు మేము చేశాం. ఇదే కాదు, ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి కుటుంబానికి రోడ్డున పడకుండా 2 లక్షల రూపాయలు చంద్రన్న బీమా కింద తీసుకెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరిగేది. చనిపోయిన రోజే 5,000 రూపాయలు తీసుకెళ్ళడం జరిగింది. ఎందుకంటే నేను కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు గవర్నమెంట్ అయిపోయిన తర్వాత 2 రోజులు బాడీలు ఇళ్లలో పెట్టుకున్నారు, దహన సంస్కారాలు డబ్బులు లేక. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి తలకు 5,100 రూపాయలు 200 రూపాయలు వేసి అలా చేసినాయి. అలాంటి ఎందుకు ఆపేసేయాలి? నీ పేరు పెట్టుకో, నీ తాత పేరు పెట్టుకో, అలాంటి స్కీములు అమలు చేయొచ్చు కదా. ఈయనేదో నేను మేనిఫెస్టో చేశాను మేనిఫెస్టో చేశాను, ఏం చేశారు? అయితే సీఎం జగన్ ఇదే చెప్తున్నారు ప్రతిసారి కూడా, ఒక్క ట్రేడ్ మార్క్ ప్రోగ్రామ్ గురించి, పథకం గురించి కూడా టీడీపీ ఎందుకు ప్రకటించలేకపోతుంది, అప్పుడు చేసిన వాటి గురించి ఎందుకు నొక్కి చెప్పలేకపోతుంది అని క్వశ్చన్ చేస్తున్నారు. గుర్తొస్తుందా ఇది ముఖ్యమంత్రి స్ట్రైట్ కామెంట్? మా నవరత్నాలు రీచ్ అయినంతగా మీ పథకాలు రీచ్ అవ్వలేదు, అలా చెప్పుకోవటానికి ఒకటి కూడా లేదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పా, చంద్రన్న బీమా చెప్పా. ఇవాళ ఆ చంద్రన్న బీమా మించింది లేదు, అది ఒకటి చాలు. ఇలాంటి చాలా కార్యక్రమాలు మేము చేసాం. దుల్హన్ స్కీమ్, ముస్లిం మహిళలు పెళ్లిళ్ళు చేసుకుంటే మేము డబ్బులు ఇచ్చాం. దానికి వీళ్ళు ఏం పెట్టారు, 10th క్లాస్ చదివితేనే వాళ్ళ పెళ్లిళ్ళకి డబ్బులు ఇస్తామని పెట్టారు. ఏదో వంకతో కట్ చేయటమే. ఇవాళ నాయ బ్రాహ్మణ సోదరులు ఇస్తారు. రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది నువ్వు ఇస్తున్నావు? చేనేత కార్మికులారు, వాళ్ళకి నిజంగా వాళ్ళకి రావాల్సినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి వచ్చే డబ్బులు తీసుకుంటే ఒక 1 లక్ష 2 లక్షల రూపాయలు వస్తాయి వాళ్ళు పని చేసుకున్న దాన్ని బట్టి. నువ్వు 13,000 రూపాయలు చేతులు దులుపుకున్నావు. సో మరి చెప్పుకోవటానికి పథకాలు ఉండి చేసిన పనిని చెప్పుకోవటంలో, ఆ విమర్శల్ని తిప్పికొట్టడంలో టీడీపీ నేతలు మరి ఎక్కడైనా వెనకబడ్డారనుకోవాలి? సారి 2019లో జగన్మోహన్ రెడ్డి చేసిందంటే కుల రాజకీయం, కులాల పేరు చెప్పి కులముద్రలేసి ఇదిగో 38 మంది డిఎస్పీలని ట్రాన్స్ఫర్ చేశాడు, ఒకే సామాజిక వర్గాన్ని వేసుకున్నాడని తప్పుడు ప్రచారాలు, సోషల్ మీడియాలో ప్రచారాలు. దానికి తోడు ఇంకో టీం ఉంది కదా, పీకే టీం, వాళ్ళు చేసేదంత దుష్ప్రచారం ఇంకోటి లేవు. పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వరం పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని చెప్పి చెప్పారు. ఇవాళ వాళ్ళకి ఆ కేసును విత్డ్రా చేసుకుంటానికి ప్రయత్నం చేశారు విజయసాయి రెడ్డి గారు. ఇలాంటి దుష్ప్రచారం ఉంటుంది, తప్పుడు ప్రచారాలు చేసి పోలవరంలో డబ్బులు చంద్రబాబు నాయుడు గారు కమిషన్లు కొట్టేశాడని లోకేష్ గారు అంటే పోలవరం ప్రస్తావన తెచ్చారు కాబట్టి. పోలవరం ఆలస్యానికి టీడీపీయే కారణం, నిర్మాణ విషయంలో అవకతవకలు పాల్పడడం వల్ల సమస్య వచ్చింది, దాన్ని సరిచేయటం వల్ల ఆలస్యం అయింది. మేము తెలుగుదేశం పార్టీలాగా పోలవరం ఈ టైం కంప్లీట్ అయిపోతుందని మేము చెప్పము, ఎందుకంటే అది జరగదు కాబట్టి అన్నట్టు ఒక కామెంట్ చేశారు. అంటే ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నారు అట్లా కాదు, కేంద్ర ప్రభుత్వమే చెప్పింది, పోలవరం కమిటీ ఉంది కదా వాళ్ళు చెప్పింది 78-72% వర్క్ కంప్లీట్ అయిందని చెప్పి వాళ్ళు చెప్పారు. ఏది 2019కి, 2019 వీళ్ళు వచ్చాక ఎంత పర్సెంట్ చేశారు, అక్కడ ఎంత నాశనంగా చేయడం వల్ల అక్కడ ఏదైతే అవన్నీ కూడా కూలిపోవడం జరిగింది. ఇవాళ దాన్ని ఎత్తుపోతల పథకం కింద మార్చేశాడు కదా,
ముఖ్యమంత్రి చేతకాంతనం అది. ఓకే, ఇదే మంత్రులు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు 2021లో పోలవరం అనిల్ కుమార్ యాదవ్ ఇరిగేషన్ మినిస్టర్ ప్రకటన. ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు, రేపు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పోలవరం కంప్లీట్ కావాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఓకే, చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ పోలవరం కంప్లీట్ అవుతుంది. అంటే కొల్లు రవీంద్ర గారు, ఇంకా పొలిటికల్గా మనం చూస్తే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకి ఈసారి ఎలక్షన్స్ డూ ఆర్ డై అంటున్నారు. ఈసారి గెలిస్తే నిలుస్తారు, లేకుంటే ఏం జరుగుతుందో తెలియదన్న ఒక వాదనకు మీ సమాధానం ఏంటి? 100% గెలుస్తున్నాం, దాంట్లో ఇంకా అనుమానం ఏంది? ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం 74 ఏళ్ల వయసులో జైలుకు పంపించారండి ఈ ముఖ్యమంత్రి. 53 రోజులు చేయను పాపానికి, అంటే మమ్మల్ని అందరూ పంపించాడు, నన్ను 54 రోజులు పెట్టాడు రాజమండ్రి జైలు. సరే, మా మీద తప్పుడు కేసులు పెట్టాడు, సరే, కానీ అంత పెద్ద వయసులో ఈ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టినటువంటి వ్యక్తిని రాజమండ్రి జైల్లో పెట్టించి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని చేసినట్లుగా చేశాడంటే ఇంకంతకంటే ఏం చెప్పాలి? ఇవాళ ఈ రాష్ట్రం అవసరం, ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు అవసరం, ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటుంది చంద్రబాబు నాయుడు గారిని. 100% గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం. అంటే బాబు జైలుకి వెళ్ళడానికి బీజేపీ కూడా ఒక కారణం అని మీ పార్టీ క్యాడర్లోనే కొందరిలో ఒక అభిప్రాయం ఉంది, దానిపై మీ సమాధానం ఏంటి? అంటే ఈ ముఖ్యమంత్రి ఎంత దుర్మార్గుడు అంటే, సొంత బాబాయ్ని హత్య చేశాడు, వాళ్ళని వాళ్ళు సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేసుకొస్తే కేంద్ర ప్రభుత్వం, మరి సిబిఐ అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది, వాళ్ళని చేయనివ్వకుండా ఎన్ని ముప్పతిప్పలు పెట్టాడు. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి వాంటెడ్గా చేసిన బాబు గారిని బయటికి రానివ్వకుండా చేయాలి, ఎలక్షన్లో వరకు కూడా రాకుండా చేయాలని రకరకాల ఎత్తుగళ్ళు వేసాడు. కానీ ఎప్పటికైనా న్యాయం ధర్మం గెలుస్తుంది. అంటే కొల్లు రవీంద్ర గారు, ఇంకొక చర్చ జరుగుతుంది, అంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్లో అంటే జనసేన టీడీపీ కలిసి వెళ్ళుంటే బాగుండేది, బీజేపీని యాడ్ చేసుకోవటం వల్ల కొంత ఇబ్బంది ఉంది అన్న కొందరు పార్టీ క్యాడర్ అభిప్రాయపడుతున్నట్టు ఒక చర్చ జరుగుతుంది. అంటే వాళ్ళకి సీట్లు ఇవ్వటం కానీ, 6 MPలు ఇవ్వటం కానీ, అంటే పొత్తులో వెళ్లాల్సినటువంటి ధర్మం. ఎన్డీఏతో మేము ఈ కొత్తగా ఇప్పుడు పెట్టుకోవడం కాదు, 2014లో పెట్టుకున్నాం, అంతకుముందు వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా పొత్తు బీజేపీతో ఉంది. అయితే వచ్చారు, మళ్ళీ పెట్టుకున్నారు, పెట్టుకున్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి అవసరం ఉంది, కేంద్రం సపోర్ట్ కావాలి. కేంద్రం సపోర్ట్ కావాలంటే వారిని కూడా మనం భాగస్వామ్యం చేయాలి, దానికోసమే బీజేపీతో వెళ్ళాం. అయితే ఫస్ట్లో ఉన్నటువంటి అపోహ ఏంటంటే బీజేపీ వస్తే ముస్లిం ఓట్లు దూరం అవుతాయనో, లేకపోతే క్రిస్టియన్ ఓట్స్ దూరం అవుతాయని చెప్పి అపోహ. వాళ్ళకు కూడా ఒక నమ్మకం ఉంది, నమ్మకంతో పాటు జగన్మోహన్ రెడ్డి అనే భయం ఉంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మీరు కూడా రాష్ట్ర ప్రయోజనాలనే చెప్తున్నారు, అలాగే మొన్న జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో ఈ సిద్ధం సభకు వెళ్ళినప్పుడు ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి నేతలు కలిశారు. కలిసినప్పుడు పైనున్న కేంద్ర ప్రభుత్వం మన అవసరం పడేటట్టుగా సీట్లు రావాలని మీరు అందరూ కోరుకోండి అని ఆయన ఒక కామెంట్ చేశారు. అంటే ఇండైరెక్ట్గా రేపు పొద్దున్న ఎన్డీఏకి అవసరం అయితే మద్దతు ఇవ్వడానికి తాను సిద్ధం అన్న సంకేతం క్లియర్ కట్గా ఆయన చెప్పకనే చెప్పారు. ఇప్పుడు మీరు ఆల్రెడీ పొత్తులో ఉన్నారు, ఖచ్చితంగా రేపొద్దున్న రాష్ట్ర ప్రయోజనాలనే కారణం చూపుతున్నారు, మీరు కూడా రేపొద్దున్న కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తే మీరు కూడా ఖచ్చితంగా భాగస్వాములుగా ఉండే పరిస్థితి ఎలా చూడాలి అంటే, ఇక్కడేమో అధికార పక్షం కేంద్రంతో సఖ్యతతో ఉంది, భారతీయ జనతా పార్టీ పెద్దలతో సత్సంబంధాలు నెరుపుతోంది, మీరు ఆల్రెడీ కూటమి రాజకీయాల్లో భాగంగా మీరు కూడా వాళ్ళతో క్లోజ్గా ఉన్నారు, బీజేపీ ఇద్దరితో ఆడుతుందా? జగన్ మీ రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెడితే మీ ఇద్దరు ద్వారా వాళ్ళ ప్రయోజనాలు ఏమైనా భారతీయ జనతా పార్టీ నెరవేర్చుకుంటుందా? జగన్ రెడ్డి ముసుగుతో ముసుగాటాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మేము ఓపెన్గా వచ్చాం, జగన్ రెడ్డి ముసుగేసుకుని ఆడుతూ ఉన్నాడు, బీజేపీ ముసుగేసుకున్నాడు, మరి ఊరికే చెప్తా ఉన్నాడు అతను. మేము చెప్తా ఉన్నాం, మేము ఓపెన్గా వచ్చాం, బీజేపీతో కలిసి వెళ్తున్నాం. మేము రేపు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ముసుగాట ఆడటం లేదా? అదేం లేదు, మాకు తెలిసి వాళ్ళు ఎందుకంటే ఓపెన్గా రారు, వచ్చారంటే పర్ఫెక్ట్గా ఉంటారు, దాంట్లో మా పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది. ప్రధాని మోదీ చిలకలూరుపేట వచ్చారు, మంత్రులపై మాట్లాడారు కానీ ముఖ్యమంత్రిపై మాట్లాడలేదు అన్నది కొందరు తెలుగుదేశం పార్టీ ఒకసారి మాట్లాడేస్తారు, ఇంకా సభలు ఉన్నాయి కదా అని ప్రచారం కోసం వస్తారు. సందర్భాల్లో కూడా ఎక్కడ కూడా జగన్ పై విమర్శలు చేసినట్టు మోదీ ఎప్పుడు కనిపించలేదు, ఈ నేపథ్యంలో ఆ సఖ్యత ఇంకా కంటిన్యూ అవుతుంది అనే అనుమానాలే ఉన్నాయి. ముందుంది అసలు పండగ చిత్తూరు, కానీ నేను జగన్మోహన్ రెడ్డి ఎంత ఇదంటే, నాకు 25 పార్లమెంట్కి 25 పార్లమెంట్లు ఇవ్వండి, మెడల్ వంచి తీసుకొస్తాడు. ఈ నెల సాష్టాంగం పెట్టుకు వచ్చాడు, 28 మంది ఉన్న రాజ్యసభ సభ్యులు కానీ ఏదైనా 30 మంది పైన దిగ వాళ్ళకు ఉన్నారు, 11 మంది రాజ్యసభ సభ్యులు, 22 మంది ఉన్నారు, 33 మంది 33 మంది ఉన్న చేసింది సాధించింది శూన్యం, సున్నా. ఇంకా అతను నమ్మే పరిస్థితి ఎవరు లేరు. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నిలబెట్టాలనేది ఏకైక లక్ష్యంతో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సపోర్ట్తో 100% ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ మేము ఫామ్ చేస్తున్నాం. అనుక్షణం అనగొట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి,
అనేక మందిని దారుణంగా హత్యలు చేశాడు. అనేక మంది కంటే ఎక్కువ సీట్లు ఇచ్చాం బీసీలకి అని లెక్కలు కూడా చూపిస్తున్నారు వైఎస్ఆర్. అంటే బీసీలని అనగదొక్కేసి బీసీలని సర్వనాశనం చేసి పదవులు ఇచ్చామని చెప్తే నమ్మే పరిస్థితి ఉంటుందా? ఇవాళ మాకు రావాల్సినటువంటి బీసీల రిజర్వేషన్ అన్నగారు 20% రిజర్వేషన్తో స్టార్ట్ అయింది, 34% ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. దాన్ని 10% కోసి 16,500 మందికి రాజ్యాంగపరంగా రావాల్సినటువంటి కుర్చీలు లేకుండా చేసినటువంటి వ్యక్తి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు, కేసులు అమాయకులు బలి చేశాడు. చిన్న చిన్న వాళ్ళు ఇప్పుడు 15 సంవత్సరాలు ఉన్నటువంటి బిడ్డ రేపల్లెలో అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ పోసి తగలబెట్టేశారు వైసీపీ నాయకులు. ఇది చెప్పాలంటే చాలా అభ్యర్థుల ఎంపికలోనే ఇక్కడ చంద్రబాబు కొంత పార్షియాలిటీ చూపించారు అని అధికార పక్షం చెప్తోంది. మరి దీని మీద ఏమనుకోవాలి? పార్షియాలిటీ కాదమ్మా, ఇప్పుడు గెలుపు మాకు అవసరం, గెలుపు కావాలి కాబట్టి గెలవడానికి సరిపడినటువంటి క్యాండిడేట్ మేము తయారు చేసుకోవాలి. రేపు పొద్దున బీసీలకు న్యాయం చేయాలన్నా, ఎస్సీలకు న్యాయం చేయాలన్నా, మైనార్టీస్కి న్యాయం చేయాలన్నా అక్కడ ప్రభుత్వం ఉండేనే కదా, గెలవాల్సింది ఉంది. ప్రజల నుంచి కోరిన అభ్యర్థుల్ని బాబు గారు పెట్టడం జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీగా ఒక గుర్తింపు, కానీ ఆ బీసీ ఓట్ బ్యాంక్ని జగన్మోహన్ రెడ్డి సగం వరకు క్రాస్ చేసుకోగలిగాడు, తన వైపు తిప్పుకోగలిగాడు అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు లెక్కలతో సహా కొన్ని చెప్తున్నారు. అదేమన్నా తెలుగుదేశం పార్టీ గ్రహించిందా? నిజంగా బీసీలు కొంత సోషల్ ఇంజనీరింగ్ కావచ్చు, వాళ్ళ వ్యూహం కావచ్చు, కొంత అటువైపు వెళ్ళినట్టు కొంత ఒప్పుకుంటారు? అంటే గతంలో 2019లో మభ్యపెట్టాడు, కొంత నమ్మారు, కొంత నమ్మలేదు కానీ కొంత నమ్మారు. దాని మీద కొద్దిగా అతను బెనిఫిట్ పొందాడు, కానీ ఈ 5 సంవత్సరాల్లో ఎంత నష్టపోయారు అన్నది ప్రతి ఒక్కరికి ఇవాళ తెలిసింది. దానికోసమే బాబు గారు దీని మీద ఒక ప్రత్యేక కార్యక్రమాలు తీసుకుని మేము 54 సహకార కమిటీలు ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి ప్రతి ఒక్కరిలో కూడా చైతన్యం తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్తోనే ఒక డిక్లరేషన్ తయారు చేశాం. ఆ డిక్లరేషన్ ఖచ్చితంగా బీసీల బ్రతుకుల్లో ఒక వెలుగునివ్వడానికి కారణమవుద్ది అనేది ఖచ్చితంగా. అంటే మేనిఫెస్టో త్వరలో ప్రకటించబోతున్నారు కదా, దీనికి సంబంధించి ప్రకటన ఏమైనా ఉండదు? ఆల్రెడీ బీసీ డిక్లరేషన్ అయిపోయింది, మేనిఫెస్టోలు ఇంకా అదనంగా వస్తాయి. ఓకే, ఖచ్చితంగా ఈ బీసీ డిక్లరేషన్ మేము ఏదైతే ఇచ్చామో 10 అంశాలు మెయిన్ అందరికి సంబంధించినవి, అవి అమలు చేస్తే బీసీల్లో రాబోయే కాలంలో ఒక మంచి లీడర్షిప్ తయారవుతుంది, వాళ్ళకు ఒక నమ్మకం కుదురుద్ది. అలాంటి డిక్లరేషన్ బాబు గారు ఇచ్చారు. బాబు గారు కూడా, పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. రైట్, థ్యాంక్ యూ కొల్లి రవీంద్ర గారు, విలువైన సమయం అంటే కేటాయించారు. మనం చూస్తున్నాం మాజీ మంత్రి, మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, అలాగే చంద్రబాబు నాయుడు కుటుంబానికి అత్యంత సన్నిహిత నేత కొల్లి రవీంద్ర గారు చెప్తున్నారు ఖచ్చితంగా ఈసారి కూటమిదే విజయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమం చేసిన అభివృద్ధి ఎక్కడ ఉంది, ఉద్యోగాల కల్పన ఎక్కడ ఉంది అన్న అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. అలాగే మచిలీపట్నంకి సంబంధించి ఖచ్చితంగా మచిలీపట్నం పోర్టుకి ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రారంభించడం మా హయాంలోనే జరగబోతుందన్న ఒక స్పష్టమైన హామీ కూడా ఇస్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో.